हाई फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल एलांदर ने चला बहुना कमेंट सेक्शन कामेंट इप्ड पर्फेक्ट ब्लाउज हैंड्स मैं यदि कटिंग से चूपन मन की सैड जॉइंट्स का पड़ो क्लाकना सर मैं अला जॉइंटने चूपा इपू एन कं चार मैं हैंडस सर लेदान अड़ी कदमी मन एधा मार्किंग से सिंपल चूपन आदि ब्लौज तो మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి అంచు వేసినట్లయితే అంచు అనేది కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్స్ అనేది పొడవు పొట్టి రాకుండా కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి ఈక్వల్గా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ లూస్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది పై నుంచి అయినా తీసుకోవచ్చు లేదా లోపల నుంచి కచ్చుతో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి బోర్డర్ అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు హాఫ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు అంటే నేను ఒక 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ కోసం మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ముందు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ నుంచి పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు మన ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో హ్యాండ్ పొడవుకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి అదే విధంగా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మనకి లూజ్ అనేది సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను కింద ఇప్పుడు పై నుంచి మనం స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాను కట్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి మా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది ఫస్ట్ మీకు ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి స్ట్రైట్గా ఉండే విధంగా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది సిజర్స్ కానీ టేప్ కానీ లేదా మనకి మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే చాలామంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ కూడా అడుగుతున్నారు కదండి మనం ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కూడా ఇప్పుడు మనం సైడ్ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్లాత్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకోండి లేదా మనకి డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ ప్రకారంగా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కింద వేస్తున్నాను సైడ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రైట్గా తీసుకోవాలి మనం ఫోర్ పీసెస్ని హ్యాండ్స్కి ఏ విధంగా అయితే తీసుకున్నామో ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫోర్ పీసెస్ని తీసుకోవాలి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే నాకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు సైడ్ ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్లో మనకి క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది కొంచెం మార్కింగ్ చేసుకోవాలి మదే బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా జాయిన్ చేసేటప్పుడు సైడ్కి ఈ విధంగా వస్తుంది రెండు జాయిన్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి ఇక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన కూడా కట్ చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు, మనమే కాకుండా బయట వాళ్ళు కూడా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ ఫోల్డింగ్ దగ్గర ఎంతైతే ఫోల్డింగ్ ఉందో ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి మనం హ్యాండ్స్కి, టూ హ్యాండ్స్కి కూడా. టూ రైట్ సైడ్స్ కూడా మనం ఈదుగా ఎదురుగా వేసుకోండి ఒకదానికొకటి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా. రాంగ్ సైడ్ ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఈ మార్కింగ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మార్కింగ్ చేసుకోకపోవడం వల్ల మనకి ప్లెయిన్కి ఎటు వేయాలో తెలియదు రాంగ్ రైట్ కూడా. అది తెలియడం కోసం ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి. ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలంటే ఇది మనకి లోత్ అని తెలియడం కోసం కట్ చేస్తున్నాను. ఈ లోత్ భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేదాకా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు. ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియడం లేదు ఎలా జాయిన్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి. ఎందుకంటే ఎక్కువ చాలామందికి హ్యాండ్స్ దగ్గర సరిగా లోతు రాకపోవడం వల్ల ఆర్మ్ హోల్ అనేది సరిగ్గా రావట్లేదని చాలామందికి డౌట్స్ అడుగుతున్నారు కదండి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఒకే సైడ్ రెండు కూడా జాయింట్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మనకి క్లాత్ అనేది ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి అటు ఇటు కూడా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. మన ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకొని మనం పైనుంచి కూడా క్లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒక మనకి బార్డర్ ఉంది కాబట్టి ఒకే లైన్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని బార్డర్ స్టిచ్ చేసుకోవచ్చు మిషన్తోనే. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు